రాధేశ్యామ్ చాలా బాగుంది. మనం సినిమా చూసినంతసేపు మనం ప్రో మెటీరియల్లో ఉన్నట్టుంటుంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ విజువల్ స్ట్రీట్ కానీ యాక్టింగ్ కానీ లేకపోతే లైన్ వచ్చేసి జీవితం అనేది మనకి చేతుల్లో కాదు చేతుల్లో ఉంటుందని చెప్పి ఒకవేళ జ్యోతిషం ఏం చూపించుకున్నా అది పాజిటివ్గా ఉంటే హోప్ తీసుకుని మనం సాధించాలి, ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఆ ఛాలెంజ్ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ఆ 350 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ లైన్ కానీ చాలా చాలా బాగుందండి. ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ టు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజం బాగుందండి. ఇట్స్ లైక్ మన మెలోడీలా ఉంది అండ్ డైలాగ్స్ కూడా నార్మల్గా కాకుండా పోయిటిక్ వేలో అండ్ దట్ ఒక లవ్ అన్నప్పుడు మనం రాసుకుంటాం చూడండి డైరీస్లో అలా చాలా చాలా నీట్గా ఉందండి. మా సాంగ్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసింది టైటానిక్ సినిమా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ తరహాలో సినిమా ఉంటుంది. టైటానిక్ తరహాలో ఏమాత్రం తగ్గని సినిమా ఇది. మళ్ళీ చరిత్ర తిరిగి రాస్తుంది. చరిత్రలో కేవలం 1% మాత్రమే ఉంటారు. ఆ 1%లో ప్రభాస్ ఉంటాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. చరిత్ర తిరిగి రాస్తాడు మన ప్రభాస్ అన్న. జై ప్రభాస్. సూపర్ బ్రో, సూపర్ ప్రభాస్ అన్న. మస్తు ఉంది సినిమా. అంటే యాక్చువల్గా సూపర్ హిట్ బంపర్ హిట్ అని నేను చెప్పను. సినిమా మాత్రం సూపర్ ఉంది. లవ్ ఒక లవ్ ఎంటర్టైన్మెంట్కి వచ్చాడు అంటే అంత అంటే యాక్చువల్గా మీకు ఎలా చెప్పాలంటే చిన్న ఎక్కుతుంది బ్రో జనాలకి. అది మాత్రం వాస్తవం. అది ఇప్పుడు ఎలాంటి రివ్యూ ఎవరెవరు ఇస్తారో తెలియదు కానీ నాకు సినిమా మాత్రం సూపర్. అది ఇచ్చేయచ్చు దానికి మాత్రం. యాక్షన్ ఉంది కదా బ్రో, క్లైమాక్స్ మస్తు ఉంటుంది. హాలీవుడ్ టైప్లో హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఆయన అంటే ఆయన చూపించారు బాగా చూపించారు ప్రభాస్ అన్నని. ఆయన హీరోయిన్ కూడా సూపర్. పూజ హెగ్డే పాత్ర బాగుంది బ్రయ భయ బాగుంది. డైలాగ్స్ ఉన్నాయి కదా మంచి మంచిగా ఉన్నాయి. డైరెక్షన్ సూపర్ బ్రో కొత్తనే. స్క్రీన్ ప్లే సూపర్. స్క్రీన్ ప్లే అండ్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ ఉంది. కామెడీ అంటే చిన్న చిన్నవి రోల్స్ అండ్ ఒక లవ్ ఎంటర్టైన్మెంట్ బ్రో. యాక్చువల్గా ఏంటంటే మన చెప్పేది చెప్తున్నా కదా, మన జనాలకు కావాల్సింది మాస్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే అట్లా బాహుబలి సినిమా అట్లాంటి సినిమాలు తీసిన తర్వాత ఇలా ఎక్స్పెక్ట్ చేయరు కానీ అలా చూపించాడు. అండ్ అతని స్టైలు సూపర్ బ్రో, ప్రభాస్ అన్న స్టైల్. అదే క్లైమాక్స్ కదా బ్రో, అదే అదే సూపర్ ఉంది వస్తుంది. బీజిఎం సూపర్ బ్రో. ఆ బీజిఎం కొట్టినడికి ఇచ్చుకోవచ్చు. అండ్ అంటే మన ఇక్కడ లొకాలిటీకి అయితే ఆ సినిమా అంతగా రీచ్ అవ్వదు కానీ అంటే యాజ్ అ డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నా 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. అండ్ ఆయన స్క్రీన్లో కనిపించిన అంటే హిట్ ఫ్లాప్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది భయ్. హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతే. ప్రభాస్ అన్న లవ్ యూ సో మచ్. నుండి క్లాస్కి వచ్చారు కదా మీకు. అదే కదా సూపర్గా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు అంటే 40 ఇయర్స్లో కూడా అంటే సమ్ అంటే బాహుబలికి అంత 6 ప్యాక్స్ అవి ఇవి ఉండి మళ్ళీ తగ్గి మళ్ళీ ఒక లవర్ బాయ్లా క్యారీ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా మనకి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ లుక్ బాగుంది అన్నది ప్రభాస్ అన్న. మూవీ చాలా బాగుందండి, నచ్చింది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ చాలా బాగుందండి, అందరికీ నచ్చుతుంది. నాకు తెలిసి 300 కోట్స్ బడ్జెట్ ఈజీగా క్రాస్ అయిపోతుంది 1 వీక్ ఆఫ్ టైం ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఏమైనా ఏంటండి? యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయి ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అంటే ఫైటింగ్ ఏం లేదండి, యానిమేషన్స్ బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్లో ఏదైతే బోట్ సీన్ ఉంది, షిప్ సీన్ ఏదైతే ఉందో, అక్కడ లైఫ్ సేవింగ్ ఏదైతే ఉందో చాలా బాగుందండి. చాలా బాగుందండి, ఐ లైక్ ఇట్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. సాంగ్స్ ఓకే, అంటే వేరే సాంగ్స్ లెక్క కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్ ప్రకారంగా సాంగ్స్ ఉంటాయి కాబట్టి నార్మల్గా సాంగ్స్ చూస్తే మనకు అంత నచ్చకపోవచ్చు కానీ మూవీ చూసిన తర్వాత సాంగ్ వింటే చాలా మంచిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎక్సలెంట్గా ఉందండి, అంటే అన్ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ చెప్పాలంటే.